గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పార్ట్ వన్లో మీడియా అనే టూల్ గురించి ఒక వీడియో క్లిప్ను తీసుకొని తెలుసుకున్నాం ఈ మీడియా అనే టూల్తో వీడియో క్లిప్స్తో పాటు ఇమేజెస్ని కూడా తీసుకోవచ్చు అలాగే అవసరమైన వీడియో క్లిప్స్ని కూడా తీసుకోవచ్చు ఇలా ఈ మీడియా టూల్ ద్వారా క్లిప్స్ లేదా ఇమేజెస్ తీసుకున్నప్పుడు ప్రతి రెండు ఫైల్స్ మధ్య ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చు ఆ ట్రాన్సేషన్ ఎఫెక్ట్స్ చూసిన తర్వాత లేయర్స్లో ఉండేటువంటి ఆప్షన్స్ అన్నీ చూద్దాం మనం ఆల్రెడీ ఒక వీడియో క్లిప్ని ఇన్సర్ట్ చేసి ఉంచాం ఇప్పుడు నేను మీడియా అనే టూల్తో ఇంకొక క్లిప్ని యాడ్ చేయాలనుకుంటున్నాను దీనికోసం ఒక ఇమేజ్ని నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది ఇమేజ్ ఫైల్ ఇప్పుడు ఇది వీడియో ఫైల్ ఇది ఇమేజ్ ఫైల్ ఈ రెండిట్ల మధ్య ప్లస్ అనేటువంటి సింబల్ వచ్చింది ఈ సింబల్ని మనం టచ్ చేస్తే మనకి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంది మనం ఇందులో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ మనకు నచ్చింది మనం పెట్టొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ అండ్ యాక్టివిటీ తీసుకున్నట్లయితే అందులో ఒక ఎఫెక్ట్ ఉంది అది పెట్టి చూద్దాం ఆ విధంగా కనిపిస్తుంది దీన్ని ఒకసారి మనం ప్లే చేసి చూస్తే రైట్ అలాగే ఇంకొక ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ చూద్దాం టెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఇందులో మనకి చాలా కనిపిస్తున్నాయి ఏదో ఒకటి ఇలా పెట్టినట్లయితే దీన్ని అప్లై చేసి చూద్దాం ఓకే అలాగే ఇంక ఇందులో చాలా ఉన్నాయి సెంటిమెంటల్ దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్ ఉంది అది ఒకసారి చూడండి సో దీన్ని మనం అప్లై చేసి చూద్దాం ఓకే అలాగే ప్రెజెంటేషన్ తీసుకున్నట్లయితే ఇందులో చాలా ఉన్నాయి ఒక్కొక్కటి నేను ప్లే చేస్తుంటాను అవి వాటి తేడాలు మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ పవర్ఫుల్ పవర్ఫుల్లో ఒకసారి చూడండి ఇది సో దీన్ని మనం అప్లై చేసి చూద్దాం ఓకే నెక్స్ట్ పిక్చర్ అండ్ పిక్చర్ ఇందులో చాలా కనిపిస్తున్నాయి మనకి ట్రాన్స్లేషన్స్ కలర్ టైల్స్ ఓకే స్ప్లిట్ స్క్రీన్ ఓకే వీడియో టైల్స్ కార్నర్స్ ఇన్సర్ట్ వీడియో ఇది ఒకసారి చూద్దాం మనం అప్లై చేసి ఓకే నెక్స్ట్ మనకి ఫండ్ ట్రాన్సిషన్ ఫండ్ చూడండి ఫస్ట్ది అలాగే హార్ట్ వైప్ మెనీ సర్కిల్స్ స్టార్ వైప్ నాక్ ఎ సైడ్ ఇది ఒకసారి అప్లై చేసి చూద్దాం ఇది కొద్దిగా బాగుంటుంది ఓకే అలాగే క్లాసిక్ ట్రాన్స్లేషన్ నెక్స్ట్ ఇందులోకి వెళ్తే జూమ్ అవుట్ ఓకే ఫేడ్ త్రూ ఇక్కడ ఫేడ్ కలర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ క్రాస్ ఫేడ్ ఓకే నెక్స్ట్ త్రీ డి ట్రాన్స్లేషన్ ఇది చాలా బాగుంటుంది ఇందులో చూడండి అన్ని ఆప్షన్స్ త్రీ డి ట్రాన్సేషన్లో బౌన్సీ బాక్స్ ఇది ఒకసారి అప్లై చేసి చూద్దాం ఓకే అలాగే క్రాక్డ్ గ్లాస్ అలాగే చక్కర్ ఫ్లిప్ అలాగే త్రీ డి ఫ్లిప్ స్ట్రైప్స్ ఓకే త్రీ డీ జూమ్ ఫ్లిప్ ఇవి మనకి అప్లై చేస్తే చాలా బాగా వస్తాయి అంటే వీడియో చేసేటప్పుడు ఓకే రైట్ ఇవి మనకి ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఇప్పుడు మనం లేయర్స్ గురించి చూద్దాం ఈ లేయర్ టూల్లో ఆప్షన్స్ మనం అప్లై చేయాలంటే ముందుగా కంపల్సరిగా మీడియా అనేటువంటి టూల్ నుంచి ఒక వీడియో ఫైల్ కానీ ఇమేజ్ ఫైల్ కానీ ఏదో ఒక దాన్ని ఇన్సర్ట్ చేసి ఉండాలి ఇప్పుడు దీని మీద మాత్రమే మనం లేయర్స్ అనేవి చేయడానికి అవుతుంది సో ఇప్పుడు ఇది నేను మీడియా ఫైల్ ఉంది ఈ మీడియా ఫైల్ మీద లేయర్ ఉండేటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు లేయర్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి మరొక ఐదు ఆప్షన్స్ కనిపించాయి మీడియా ఎఫెక్ట్ ఓవర్లే టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం ఫస్ట్ మీడియా మీడియా అంటే మనకు తెలుసు మన గ్యాలరీలు ఉండేటువంటి ఇమేజెస్ని కానీ వీడియో ఫైల్స్ని కానీ మనం మీడియాగా తీసుకో తీసుకురావచ్చు అనమాట సో ఇప్పుడు కూడా అంతే ఇక్కడ మనం మీడియాని క్లిక్ చేసామనుకోండి క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉండేటువంటి ఇమేజెస్ వీడియో ఫైల్స్ అన్నీ కూడా చూపిస్తుంది నేను ఇక్కడ ఒక ఇమేజ్ ఫైల్ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇమేజ్ ఫైల్ నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఇమేజ్ని అది ఆ లేయర్ లేయర్లో మన ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసి ఉంచితే ఇది మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని మూవ్ చేయొచ్చు అంటే లాంగ్ టచ్ చేసి ఉంచి అప్పుడు మూవ్ చేయవచ్చు అలాగే దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అంటే ఎక్కువ వరకు తీసుకురావాలంటే దీన్ని మనం డ్రాగ్ చేయొచ్చు ఇలా ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఎంతవరకు అంటే ఇప్పుడు చూడండి ఇక్కడి వరకు డ్రాగ్ చేసాం అనుకోండి ఇది ప్లే చేస్తే ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది కనిపిస్తుంది అదే దీన్ని అంత అవసరం లేదు మనం తగ్గించుకోవాలనుకున్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకున్నామంటే ఏమవుద్ది ఆ మనకి లేయర్లో ఉండేటువంటి ఇమేజ్ ఫైల్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని నేను మనకు కావాల్సిన సైజులో పెట్టుకొని ఇప్పుడు ఈ లేయర్ లేయర్ని ఈ లేయర్కి ఎటువంటి ఆప్షన్స్ని కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ని కానీ మనం అప్లై చేయవచ్చో చూద్దాం ఇందులో ఇంతకు ముందులాగే మీడియాలో ఉండేటువంటి మీడియాకి అప్లై చేసే ఆప్షన్స్ చాలా ఉంటాయి అవి కాకుండా ఎడిషనల్గా ఉండేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫస్ట్ దీని గురించి తెలుసు ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఓకే ఇక్కడ నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఉంది ఈ స్ప్లిట్ స్క్రీన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంది సో ఇక్కడ ఇది ఆఫ్లో ఉన్నట్టు ఇప్పుడు మనం ఆన్ చేయాలంటే పక్కన ఉండేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మొత్తం స్క్రీన్ అంతా కూడా అది ఫిల్ అయిపోయింది అలాగే మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కింద పార్ట్ మాత్రమే చూపిస్తుంది హారిజెంటల్గా అలాగే నాలుగో సెలెక్ట్ చేసుకుంటే పై పార్ట్ మాత్రమే హారిజాంటల్గా చూపిస్తుంది అలాగే నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇలాగ హాఫ్ పార్ట్ మాత్రం చూపిస్తుంది ఇటువైపు అయితే ఇటువైపు హాఫ్ ఇప్పుడు మనం ప్లే చేసి చూసినట్లయితే మెయిన్ మెయిన్ మీడియా ఫైల్ ఇది మెయిన్ మీడియా ఫైల్ మీద లేయరు హాఫ్ పార్ట్ మాత్రమే ఉంది ఇక్కడ మనం అప్లై చేసిన దాని ప్రకారంగా సో ఇది అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేటువంటి ఆప్షన్ ఏంటంటే రొటేట్ ఇది ఇది ఆల్రెడీ మనకు తెలుసు రొటేట్ మిరరింగ్ సో ఇంకా నెక్స్ట్ ఇన్ యానిమేషను ఓవరాల్ యానిమేషను అవుటర్ యానిమేషన్ అని చెప్పి మూడు యానిమేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇందులో నేను ఫస్ట్ వన్ బై వన్ ఇన్ యానిమేషన్ చూద్దాం ఇన్ యానిమేషన్ క్లిక్ చేస్తే ఇందులో ఇంకా చాలా చూపిస్తుంది ఏంటట ఫస్ట్ ఫేడ్ అని అంటే అలా అలా వస్తుందనమాట నెక్స్ట్ పాప్ అని నెక్స్ట్ స్లైడ్ రైట్ స్లైడ్ లెఫ్ట్ స్లైడ్ అప్ స్లైడ్ డౌన్ క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ డ్రాప్ ఇప్పుడు చూడండి ఇది ఒకసారి మనం అప్లై చేసి చూస్తే ఇన్ ఇన్ యానిమేషన్ అంటే ఆ లేయరు మీడియాలోకి లేదా మన వీడియోలోకి ఎలా ఇన్ అవుతుంది చూడండి ఒకసారి అది డ్రాప్ అని పెట్టాం కాబట్టి ఆ విధంగా డ్రాప్ అయి అనమాట సో ఇంకా మిగతా ఆప్షన్స్ చూద్దాం స్కేల్ అప్ స్కేల్ డౌన్ కన్వర్జ్ వైప్ రైట్ వైప్ లెఫ్ట్ వైప్ అప్ వైప్ డౌన్ పాప్ అవుట్వర్డ్ పాప్ డౌన్వర్డ్ అప్ పాప్ ఓపెన్ ఓకే నెక్స్ట్ ఎంటర్ స్లైడ్ అప్ ఎంటర్ స్లైడ్ డౌన్ ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ ఎంటర్ స్లైడ్ రైట్ స్లైడ్ మొత్తం వస్తుందనమాట ఇక్కడ ఇంకా లాస్ట్ ఆప్షన్ రబ్బర్ స్టాంప్ సో ఇవి ఇందులో మనకి ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే మన కింద ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఒక స్కేల్ చూపిస్తుంది చూడండి ఇది స్పీడ్ అనమాట దాని తలకి స్పీడ్ చెప్తుంది ఇప్పుడు నేను పాప్ సెలెక్ట్ చేశాను ఇందులో వన్ చూపిస్తే ఫాస్ట్గా వస్తుంది ఇంకా వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ వరకు చూపించామనుకోండి స్లోగా వస్తుంది అనమాట ఈ స్పీడ్ని మనం అవసరమైనంత మేరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇన్ యానిమేషన్ తర్వాత నేను డైరెక్ట్గా అవుటర్ యానిమేషన్ చెప్తాను అవుట్ యానిమేషన్ ఈ అవుట్ యానిమేషన్ అంటే ఏంటంటే ఈ లేయర్ ఫైల్ నుంచి మనం బయటకు వచ్చేటువంటి ఆప్షన్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్లే ఉండే అవుట్ యానిమేషన్ ఏం పెట్టలేదు సో అది డిసప్పర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అవుట్ యానిమేషన్ పెట్టినట్లయితే ఫేడ్ పెట్టామనుకోండి అది ఫేడ్ అవుతూ డిసపేర్ అవుతుంది స్లైడ్ రైట్ అంటే అలా అలా వెళ్ళిపోద్ది అనమాట స్లైడ్ లెఫ్ట్ అంటే ఇది ఇంకా ఇప్పుడు మేము మనం చూసేటువంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఓకే అన్నీ ఉంటాయి ఇందులో నేను ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ స్లైడ్ రైట్ అని పెట్టాను అనుకోండి అలా బయటకు వచ్చినట్టు ఇందులో ఇంకా స్పీడ్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు టూ కానీ టూ పాయింట్ ఫైవ్ కానీ ఇలా ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అవుటర్ యానిమేషన్ ఎలాగా ప్లే అవుతుందంటే ఓకే రైట్ ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి ఓవరాల్ యానిమేషన్ అని ఉంది ఓవరాల్ యానిమేషన్ అంటే ఈ లేయర్ ఫైలు ఈ వీడియో మీదకి లేయర్ ఫైల్ అప్లై అయిన తర్వాత వచ్చిన తర్వాత ఉన్నంత వరకు కూడా మనం యానిమేషన్ మళ్ళీ క్రిప్ పెట్టచ్చు దానికి చూద్దాం ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే ఓవరాల్ యానిమేషన్ని సెలెక్ట్ చేయండి అందులో ఇంకా చాలా ఉన్నాయి ఇందులో వన్ బై వన్ చూద్దాం అంటే ఇది మధ్యలో ఉంటూ ఆ బ్లింక్ స్లో అనేటువంటి ఆప్షన్ని చూడండి ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫస్ట్ ఇన్ ఇన్ యానిమేషన్ పాప్ పెట్టాం ఓకే ఇదిలాగా మధ్యలో ఉండేటువంటి ఓవరాల్ యానిమేషన్ ఇంకా అవుటర్ యానిమేషన్ బయటకు అలా వెళ్ళిపోయింది ఓకే ఇంకా ఓవరాల్ యానిమేషన్లో చాలా ఉన్నాయి ఫ్లిక్కర్ అని పల్స్ అని జిట్టర్ అని ఫౌంటైన్ అని రింగ్ అని చూడండి ఇది చూసారీ సినిమాటిక్గా మనం పెట్టొచ్చుకొని ఫ్లోటింగ్ అని డ్రిఫ్టింగ్ అని స్విషింగ్ అని ట్రైన్ కౌంటర్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఓకే ఇందులో స్విషింగ్ ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఇన్ యానిమేషను పాప్లో ఉంది ఇన్ యానిమేషన్ పాప్ అనేది ఇక్కడ టూలో పెడదాను ఇన్ యానిమేషన్ ఉంది ఓవరాల్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ మూడు ఒకసారి మనం అప్లై చేసి చూద్దాం ఇన్ యానిమేషన్ మనం పాప్ పెట్టాం కదా ఒకసారి చూడండి లేయర్ అలా వస్తుంది పాప్లో వచ్చింది తర్వాత స్విషింగ్ అవుతుంది అనమాట తర్వాత లాస్ట్ని అలాగా ఎంటర్ స్లైడ్ రైట్ అని పెట్టాం కాబట్టి అవుటర్ యానిమేషన్ అలా సో ఇవి ఎక్స్ట్రా ఉండేటువంటి యానిమేషన్ ఇప్పుడు ఇందులో ఉండేటువంటి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం క్రోమా కీ ఇది చాలా మంచి ఆప్షన్ ఇది ఈ క్రోమా కీ కానీ ఎనేబుల్ చేస్తే చూడండి మీరు లేయర్ని అబ్జర్వ్ చేయండి ఎటువంటి మార్పు మనకు వస్తాయో సో ఏమైపోయింది అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయింది సో ఇప్పుడు దాన్ని మనం ప్లే చేసి అనుకోండి మనకి వెనక ఉండేటువంటి మీడియా ఫైల్ కనిపిస్తూ ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఇమేజ్ ఏమో కనిపిస్తుంది ఈ ట్రాన్స్పరెంట్ అనేది ఎలా అవుతుంది అంటే ఒకసారి మళ్ళీ క్రోమా కీ చూద్దాం ఈ క్రోమా కీని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కీ కలర్ అని చూడండి ఇక్కడ ఈ కీ కలర్ అనే ఆప్షన్ రెడ్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ అంతా కూడా అక్కడ మనం తీసుకున్న ఇమేజ్లో రెడ్ కలర్ ఉంటే అదంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోద్ది లేదా మనం తీసుకునే కలరు గ్రీన్ కలర్లో ఉందనుకోండి అప్పుడు మనం గ్రీన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రీన్ ఎనేబుల్ చేస్తే గ్రీన్ మాత్రమే ట్రాన్స్పరెంట్ అవుతుంది సో ఇక్కడ మనకి రెడ్ కలర్ ఎక్కువ పార్ట్ అంటే రెడ్ లేదా ఆరెంజ్లో ఉంది కాబట్టి మనం ఆ కలర్ని కానీ తీసుకున్నట్లయితే ఆ కలర్ అంతా కూడా డిసపేర్ అయిపోయింది అది కూడా ఎంత పర్సంటేజ్ అవ్వాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు పైన ఉండేటువంటి ఈ వీటిని యూజ్ చేసి ఓకే ఇలా ఇలా యూస్ చేసుకుని మనం ఎంతవరకు ట్రాన్స్పరెంట్ చేసుకోవచ్చు దాన్ని అని మనం సెట్ చేసుకోవచ్చు ఇది చాలా యూజ్ అవుతుందండి ఎక్కడ అని అంటే ఎక్కువగా మనము డైరెక్ట్గా కనిపిస్తూ లేదా వీడియో రూపంలో మనం కనిపిస్తూ చే ఏదైనా విషయం చెప్పాలనుకోండి మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా చేయాలని అంటే మనం మాట్లాడేటప్పుడు మన వెనకాతల బ్యాక్గ్రౌండ్గా ఏదైనా ఒక కలర్ కర్టెన్ అనేది ఉంచుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కర్టెన్ ఉంచుకున్నారనుకోండి ఎక్కువ మంది ఉపయోగించేది గ్రీన్ దాన్ని గ్రీన్ లేయర్ ఎఫెక్ట్ అని కూడా అంటాం మనం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అని సో గ్రీన్ కలర్ని కానీ మనం ఉంచి మనం ఏదైనా సరే ఒక వీడియోని షూట్ అనుకోండి మనం మాట్లాడడం కానీ లే యాక్షన్ కానీ ఏదైనా షూట్ అనుకోండి అలా షూట్ చేసినటువంటి వీడియో ఫైల్ని ఇలా లేయర్ మీద తెచ్చుకొని అక్కడ క్రోమా కీన్ కానీ మనం ఎనేబుల్ చేస్తే మనం వెనక్కుండేటువంటి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అంతా కూడా డిసేపర్ అయిపోయి మనం మాత్రమే కనిపిస్తాం వెనకుండే మీడియా ఫైల్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంటుంది సో ఈ క్రోమా కీన్ చాలా ఎక్కువ మంది మంచి మంచి ఎఫెక్ట్స్కి యూజ్ చేస్తుంటారు సో ఇది క్రోమా కీ గురించి ఈ క్రోమా కీన్ నేను ఇప్పుడు డిజేబుల్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఆప్షన్ ఏంటంటే క్రాపింగ్ క్రాపింగ్ అంటే దీన్ని మనం సైజ్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు క్రాప్ చేసుకోవచ్చు ఎనేబుల్ చేశాను అనుకోండి ఇక్కడ షేప్స్ చూపిస్తుంది ఏ షేప్లో కావాలి అని అంటే చూడండి అక్కడ అప్లై చేస్తుంటే నా డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేయండి మనకి అవసరమైనటువంటి షేప్స్లో మనం వాటిని క్రాప్ చేసుకోవడానికి ఇవి ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చి ఉన్నాడు సో వీటిని మనం యూజ్ చేయొచ్చు ఇందులో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను అంటే ఏంటి చుట్టూ ఇలా వచ్చినట్టు ఇందులో కిందని ఫెదర్ అని చూడండి ఈ ఫెదర్ అంటే ఫెదర్ పెట్టక ముందు ఒకసారి చూస్తే ఇలా ఉంది ఓకే ఇప్పుడు ఫెదర్ పెట్టి చూద్దాం క్రాపింగ్లో షేప్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు ఫెదర్ అనేది ఇలా పెట్టినట్లయితే చూడండి అరగా అయిపోయి ఆ విధంగా వచ్చిందనమాట సో మనం దీనికి అవసరమైనప్పుడు ఇలాంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా డిజేబుల్ చేసాం నెక్స్ట్ ఉండేటువంటి ఆప్షను ఆల్ఫా ఆల్ఫా అంటే ఒపాసిటీ అనమాట దాని తలకి కాంట్రాస్ట్ని ఎలా తగ్గిస్తూ ఇందాకలు అనుకునేదే కాకపోతే అంత క్లారిటీగా ఉండదు దీన్ని మనం డైరెక్ట్గా అనమాట అప్లై చేసి చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేటువంటి ఆప్షను కలర్ ఫిల్టర్స్ మీకు తెలుసు సో ఇప్పుడు నేను ఈ ఒపాసిటీ ఆల్ఫాని తీసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ మీకు తెలుసు కలర్ ఫిల్టర్స్ తెలుసు అడ్జస్ట్మెంట్ తెలుసు ఇంకా బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కానీ ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ని మనం ఏది సెలెక్ట్ చేసినా సరే అందులో ఉండే చేంజెస్ చూడ ముందు సో ఇలా ఇలా సెలెక్ట్ అవుతుంది మల్టిపుల్ తీసుకున్నట్లయితే ఆ విధంగా కనిపిస్తుంది కానీ ఇది మనకి ఈ వెర్షన్లో అయితే ఓకే అవుతుంది ఎందుకంటే ఇది నేను సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఏముంటుందంటే ప్రీమియం వెర్షన్ తీసుకోండి అని అంటుంది సో ఇప్పుడు లేయర్లు ఉండేటువంటి రెండో ఆప్షన్ గురించి చూద్దాం ఏంటది ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ అని మాత్రమే ఉంది అందులో రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి గాసియన్ బ్లర్ అని మొజాయిక్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కింద మనకి ఇక్కడ లైన్ బార్లో ఒక గాసియన్ బార్ అనేటువంటి ఎఫెక్ట్ గురించి చూపించింది కదా ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాక్ చేసి పెట్టుకోవచ్చు ఇది చూడండి ఇది ఎక్కడ అప్లై అవుతుందని అంటే ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఈ స్క్రీన్ మీద ఒక రెక్టాంగులర్ షేప్ అనేది వచ్చింది ఇప్పుడు దీంట్లో ఏమవుతుందని అంటే చూడండి అది ఎక్కడ ఉంచితే అక్కడ ఇలా ఉండేటువంటి పార్ట్ అంతా కూడా బ్లర్ అయిపోతుంది చూడండి ఒకసారి నేను ఇక్కడ అప్లై చేసి చూస్తాను క్లియర్గా ఉంది కదా చూడండి మనం ఇక్కడ అప్లై చేస్తాం సెంటర్లో అందుకే అది ఏమైంది ఆ పార్ట్ అంతా కూడా సెంటర్ పార్ట్ అంతా కూడా బ్లర్ అవుతుంది అంటే మనం అవసరం లేని పార్ట్ని ఇలా బ్లర్ చేయడానికి ఈ ఎఫెక్ట్ని యూజ్ చేయొచ్చు ఇంకా రెండో రెండోది ఏంటంటే బేసిక్ ఎఫెక్ట్స్లో మొజాయిక్ ఇది కూడా మీరు ప్లే చేసి దాన్ని దాని డిఫరెన్స్ మీరు చూడవచ్చు ఓకే ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఎఫెక్ట్స్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి అంటే అందులో మనకు తెలిసిన ఇది ఇన్ని ఇన్ని యానిమేషన్ అంటాం దీన్ని అలాగే దీన్ని అవుటర్ అవుట్ యానిమేషన్ అంటాం అలాగే మధ్యలో ఉండేదేమో ఓవరాల్ యానిమేషన్ వీటి గురించి మనకు తెలుసు ఆల్రెడీ ఇంకా సెట్టింగ్స్ అన్ని ఆల్ఫా ఈ ట్రిమ్ షేప్ ఇవన్నీ కూడా మనకి ముందే చూసాం షేప్ గురించి చూసినట్లయితే ఇందాక చూసినటువంటి షేప్సే మనకి వచ్చాయన్నమాట సో ఓకే నెక్స్ట్ లేయర్లో ఉండేటువంటి ఆప్షన్ ఓవర్లే ఈ ఓవర్లేని మనం సెలెక్ట్ చేసినట్లయితే క్లాసిక్ స్టిక్కర్స్ అని వచ్చింది ఇది సెలెక్ట్ చేయండి ఇందులో చాలా స్టిక్కర్స్ కనిపిస్తాయి ఇవి మనకి ఏవైనా అవసరం అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మనం యూస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్ లాంటిది ఉంది ఇది సెలెక్ట్ అనుకోండి ఇక్కడ చూడేలా వచ్చింది ఇది కూడా మనం ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ మూవ్ చేసుకోవచ్చు డ్రాగ్ చేసుకోవచ్చు మనకి మన మీడియా ఫైల్లో అది మనకి చూపిస్తుంది అనమాట ఓకే ఇందులో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ అన్ని అన్ని ఆప్షన్స్ వస్తాయి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఓకే రైట్ ఇక లేయర్లో ఉండేటువంటి నెక్స్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ ఈ టెక్స్ట్తో పాటు హ్యాండ్ రైటింగ్ వాయిస్ ఈ మూడు ఆప్షన్స్ని యూస్ చేసుకొని మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని మనం తయారు చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ వీడియో చాలా లెందీ అవడం వలన ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మిగిలిన ఆప్షన్స్ గురించి పార్ట్ త్రీలో తెలుసుకుందాం